హాయ్ వ్యూస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సివిఆర్ బిజినెస్ న్యూస్. నిన్న ట్రేడింగ్ సెషన్ లో మనం చూసుకున్నట్టు సెన్సెక్స్ 239 పాయింట్లు నష్టపోయి 18,801 పాయింట్ల దగ్గర ముగిసింది. 19,000 పాయింట్ల దిగువన అండ్ నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 5,673 పాయింట్ల దగ్గర ముగిసింది. అది కూడా 5,700 పాయింట్ల సెంటిమెంట్ మార్క్ దిగువన. నిన్న ఒక్కసారిగా మధ్యాహ్నం తర్వాత మార్కెట్ లో మూడ్ మారిపోయింది. అద్వానీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు, 2013లోనే ఎన్నికలు రావచ్చు అన్న సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో మార్కెట్ దీన్ని చాలా నెగిటివ్ గా తీసుకుంది. ముందస్తు ఎన్నికల భయం మార్కెట్లను పట్టుకుంది. దీనికి తోడు మ్యూచువల్ ఫండ్స్ లో విదేశీ ప్రత్యక్ష మదుపర్లు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెల్లగా రిడెంప్షన్ చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే రిడెంప్షన్స్ ఎక్కువ ఉన్నాయన్న వార్తలు కూడా మార్కెట్ ను ఒక రకంగా పట్టిపీడించాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ ఆల్మోస్ట్ 300 పాయింట్ల మీద నష్టపోయింది. అయితే చివరిలో కొద్దిగా మళ్లీ రికవరీ, 240 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అయింది అండ్ 240 పాయింట్స్ డౌన్ తో అండ్ 75 పాయింట్స్ డౌన్ తో నిఫ్టీ. వాళ్ళకి రెండు మార్కెట్ తో పాటు ఈ రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు అన్న అంశాలతో పాటు మరిన్ని అంశాలు మనతో డిస్కస్ చేసేందుకు ముగ్గురు అనలిస్ట్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ అనలిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే పీసీఎస్ సెక్యూరిటీస్ నుంచి రీసెర్చ్ హెడ్ బాలాగారు అండ్ నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారు. గుడ్ మార్నింగ్ ఆల్ సార్. వాళ్ళ సార్, నిన్న మధ్యాహ్నం మనం చూసాం ఆల్మోస్ట్ 300 పాయింట్ల మేర ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్నేషనల్ క్యూస్ కానీ లేదంటే డొమెస్టిక్ క్యూస్ కానీ ఏవి నెగిటివ్ గా లేవు, అట్లాంటి బ్యాడ్ న్యూస్ ఎక్కడా లేదు. సడన్ గా మార్కెట్ 300 పాయింట్లు ఫాల్ చేసేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నో వన్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ దిస్. దీనికి కారణం అద్వానీ స్టేట్మెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ త్వరగా రావచ్చు అన్న సంకేతాలు, అదొక్కటే కారణమా లేకుంటే అదర్ దాన్ దట్ ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? నో నో, బేసికలీ దెర్ ఇస్ నో బయింగ్ ఇన్ ద మార్కెట్ అండి. అది ప్రధానమైన కారణం ఏంటంటే దెర్ ఇస్ నో ఫెయిత్ ఆర్ ట్రస్ట్ దట్ ఇఫ్ వీ బై స్టాక్స్ టుడే మేబీ వీ కెన్ సీ సమ్ గెయిన్స్ ఇన్ ద నెక్స్ట్ 6 months టు 1 year అనేది. సో బేసిక్లీ దట్ ఈస్ ద ప్రైమ్ రీజన్ అండి. సో మనీ హ్యాస్ బిన్ పంప్డ్ ఇన్ ద లాస్ట్ 1 or 2 months బై ఎఫ్ఐఎస్, దట్స్ ఆల్ ఫైన్. బట్ బేసిక్లీ మనకి 31st March లోపల లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్ మనీ హ్యాస్ కమ్ ఇన్, బట్ దట్ ఈస్ నాట్ ఎట్ డిప్లాయిడ్. సో మైక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ తీసుకుంటే ఎస్టర్డే వీ సా ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ క్రాకింగ్, అంటే నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్స్ అండి, ఈవెన్ కమోడిటీ మార్కెట్స్ అనండి, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ క్రాకింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ప్రెషియస్ మెటల్స్, యునో, బేస్ మెటల్స్, కమోడిటీస్, ప్రతిదీ. అండ్ నిన్న వార్తలు కొన్ని వచ్చే వీట్ ప్రైజెస్ ఆర్ ఆల్మోస్ట్ ఎట్ ఏ రికార్డ్ లో. ఆల్మోస్ట్ $270 పర్ టన్ వీట్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఉంటే మనకి $330 మినిమం సపోర్ట్ ప్రైస్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫిక్స్ చేశారు. సో హౌ కెన్ ఈవెన్ అవర్ ఇన్ కేస్ వీ హ్యావ్ వీట్ సర్ప్లస్ ఆల్సో వీ కాంట్ ఈవెన్ ఎక్స్పోర్ట్ దాట్. సో ఈ కాంటెక్స్ట్ లో లాడ్ ఆఫ్ మనీ విచ్ హెస్ బీన్ ఇన్ ద సైడ్ లైన్స్ ఇస్ ఓన్లీ గెటింగ్ ఇన్ టు అమెరికన్ మార్కెట్స్, అంటే డౌ జోన్స్, ఎస్ఎన్పి అండ్ నాస్డాక్ లో ఆల్ ద ప్రింటెడ్ మనీ బై యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ ఆల్సో. సో ఈ కాంటెక్స్ట్ లో అద్వానీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇట్ హెస్ ఓన్లీ స్పీడ్ ఇన్ ద ప్రాసెస్ అనమాట. అంటే మనకి మధ్యలో ట్రేడింగ్ బౌన్సెస్ అనేవి వస్తే మేబీ 100-150 పాయింట్స్ రైజ్ అయ్యే అనేది కానీ, బట్ ఫండమెంటలీ అన్లెస్ దెర్ ఈస్ సమ్ స్ట్రాంగ్